హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎలా జరుగుతాయో తెలీదు. అలాంటి 10 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఇప్పుడు మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్తే, నెంబర్ 1, మొక్క నుంచి ఆకును వేరు చేశాక దానికి నీరు, కార్బన్ డైఆక్సైడ్, కాంతి అందజేస్తే అందులో కిరణజని సంయోగక్రియ జరిగి ఆకు బ్రతుకుతుందా? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. కొద్దిసేపే జరుగుతుంది, కంటిన్యూస్గా జరగదు. ఆకులో కిరణజని సంయోగక్రియ జరిపే ఆ మూడు విషయాలే కాకుండా వాటిని నడిపించే రసాయనిక క్లోరోఫిల్ కూడా కావాలి. క్లోరోఫిల్ ఎప్పటికప్పుడు తయారవుతూ ఉండాలి. క్లోరోఫిల్ తయారు కావాలంటే మెగ్నీషియం, శక్తి, ఇతర రసాయనిక పదార్థాలు, ఆహార పదార్థాలు కావాలి. ఆకు మామూలుగా చెట్టుకు అంటిపెట్టుకొని ఉన్నప్పుడు తల్లిలాంటి చెట్టు నుంచి తనకు కావలసిన పదార్థాలను, లవణాలను గ్రహిస్తుంది. చెట్టు నుంచి వేరుపడ్డాక జీవనబంధం తెగిపోతుంది. తనలో ఉన్న క్లోరోఫిల్ తదితర పదార్థాలు ఉన్నంత వరకు కిరణజన్య సంయోగక్రియ జరపగలదు. తద్వారా ఏర్పడిన పిండి పదార్థాల రేణువుల్ని రవాణా చేసే యంత్రాంగం కూడా ఆకుకు స్వతహాగా లేదు. ఆకుల్లోని ఈనెలు, తొడిమి, కొమ్మ, కాండం వంటి రవాణా యంత్రాంగం ఉన్నప్పుడే అన్నీ సవ్యంగా సాగుతాయి. నెంబర్ 2, ఏదైనా బ్యాంకు కానీ పోస్టాఫీస్ కానీ పొదుపు కోసం చూపే ప్రకటనల్లో పంది బొమ్మను చూపుతారు, ఎందుకోసం? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. డబ్బులు దాచుకోవడానికి ప్రోత్సహించే ప్రకటనల్లోనూ, అందుకోసం హుండీల్లాగా తయారు చేసే బొమ్మల్లోనూ ఎక్కువ పంది రూపమే కనిపించడానికి కారణం ఉంది. ఒకప్పుడు బ్రిటన్లో పిగ్గి పదాన్ని ఒక రకమైన బంకమట్టికి వాడేవారు. దీంతో కూజీలు లాంటి పాత్రలను తయారు చేసేవారు. ఇలా తయారు చేసి బుల్లి పాత్రలో నాణేలను దాచుకునేవారు. వాటినే పిగ్ జార్స్ అనేవారు. అదే కాలక్రమేణా పిగ్ బ్యాంక్గా మారిందని చెబుతారు. పైగా డబ్బులు దాచుకునేందుకు పంది ఆకారంలో పాత్రను చేయడం సులువుగా ఉండేది. ఇంకోలా చూస్తే చాలా క్షీరదాల కన్నా పంది బాగా తింటుంది. దాంట్లో చాలా భాగం శరీరాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. చర్మపు నిర్మాణం వల్ల కొవ్వు పేరుకుంటుంది. ఆహారం దొరకని సందర్భాలలో ఆ కొవ్వును తిరిగి పిండి పదార్థాలుగా మార్చుకుని ఎక్కువ కాలం బ్రతకగలదు. మరో కారణం ఏంటంటే అది ఎక్కువ పిల్లల్ని కంటుంది. పెద్ద క్షీరదాలలో ఒకేసారి ఎక్కువ పిల్లల్ని కనేది ఇదే. దాచుకోవడం, పొదుపుగా ఉండడం, వృద్ధి చేయడం అనే లక్షణాలకు పంది ఒక ఉదాహరణ అనడంలో సందేహమే లేదు. డబ్బును దాచుకుంటే వడ్డీతో సహా ఎక్కువ రాబడి ఉంటుందన్న అర్థం ఇందులో ఉంది. అందుకే ఇలా చేస్తున్నారు. నెంబర్ 3, తపాలా చిరునామాలో వాడే పిన్ కోడ్లో 6 అంకెల సంఖ్యనే ఎందుకు వాడుతారు? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. పిన్ అంటే అర్థం పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అని. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన పిన్ నెంబర్ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా వర్గీకరించారు. పిన్ కోడ్లో మొదటి అంకె వీటినే సూచిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీరు రాష్ట్రాలు 1వ డివిజన్లోకి వస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలు 5వ డివిజన్లో ఉన్నాయి. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు 8వ డివిజన్లో ఉన్నాయి. ఇలా ప్రతి డివిజన్లో ఉన్న రాష్ట్రాలను ఉపవర్గీకరణ చేసి వాటికి అంకెలను కేటాయించారు. పిన్ కోడ్లో 2వ అంకె అదే. ఉదాహరణకు 11 అంటే ఢిల్లీ అన్నమాట. 20 నుంచి 28 వరకు ఉత్తరప్రదేశ్, 29ను ఉత్తరాంచలకు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్కి 50 నుంచి 53, కర్ణాటకకి 56 నుంచి 59 కేటాయించారు. ఇక పిన్ కోడ్లో 3 అంకె ఆ రాష్ట్రంలో జిల్లాల బృందాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు 506 అంటే వరంగల్, 500 అంటే హైదరాబాద్. పిన్ కోడ్లో చివరి 3 అంకెలు ఆ జిల్లాల్లోని మండలాలను, ప్రధాన ఉప ప్రధాన పోస్టాఫీసులను సూచిస్తాయి. అమెరికాలో 5 అంకెల తపాలా కోడ్ ఉంటుంది. దీన్నే జిప్ కోడ్ అంటారు. నెంబర్ 4, సూర్యుడు, గ్రహాలు, భూమి, నక్షత్రాలు అన్నీ గుండ్రంగానే ఎందుకు ఉంటాయి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడిన మొదట్లో అవన్నీ కొంతవరకు ద్రవరూపంలోనే అత్యంత ఉష్ణోగ్రతతో ఉండేవి. ఆపై క్రమేణా చల్లబడి కొన్ని గ్రహాలు ఘనరూపంలోకి మారగా నక్షత్రాలు ఇంకా చాలా వరకు ద్రవ వాయు రూపంలోనే ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాలలో ఉండే గురుత్వాకర్షణ శక్తి వాటి కేంద్రకాల నుంచి ఉత్పన్నం అవడంతో వాటిలోని వివిధ కణాలు వాటి కేంద్రకాల వైపు ఆకర్షితమవుతాయి. ఉష్ణోగ్రతలు తగ్గి చల్లబడిన తర్వాత కూడా అంతర్భాగాలలో విచ్ఛిన్నమవుతున్న రేడియో ధార్మిక మూలకాల వల్ల, గ్రహాలలోనూ కేంద్రక సంయోగం వల్ల నక్షత్రాలలోనూ ఉష్ణం పుడుతూనే ఉంటుంది.
అందువల్ల గ్రహాల అంతర్భాగంలోని పదార్థాలు నక్షత్రాలలోని పదార్థాలు ఇప్పటికీ ద్రవ రూపంలోనే ఉన్నాయి. ఈ పదార్థాలు కూడా గురుత్వాకర్షణ వల్ల వాటి కేంద్రాల వైపే ఆకర్షితమవుతూ ఉంటాయి. ఈ ఆకర్షణ అన్ని బలాలపైన ఒకే విధంగా ఉండడం వల్ల నక్షత్రాలు గ్రహాలు గోళాకార రూపంలో ఉంటాయి. గణిత భావనల ప్రకారం ఆదర్శవంతమైన సౌష్ఠ రూపం గోళాకారానికి మాత్రమే ఉంది. నెంబర్ 5, భౌతిక శాస్త్రంలో ప్లాస్మా అంటే ఏమిటి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. పదార్థాలు మామూలుగా ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటాయి. ఈ మూడు స్థితులకు చెందని స్థితినే ప్లాస్మా అంటారు. అందుకే దీన్ని నాలుగవ స్థితి పదార్థము అంటారు. పదార్థాలన్నీ పరమాణువుల నిర్మితాలే. ఏ పదార్థమైనా ఒక పరిమితికి మించి వేడి చేస్తే అది వాయువుగా మారుతుంది. ఆ వాయువుకి కూడా అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత అందితే అందులోని పరమాణువుల నుంచి ఎలక్ట్రాన్లు, కేంద్రకాలు విడిపోయి వేటికవి స్వేచ్ఛగా చలిస్తూ ఉంటాయి. ఈ స్థితినే ప్లాస్మా అంటారు. ప్లాస్మా అయస్కాంత క్షేత్రాల వల్ల ప్రభావితం అవుతుంది. దీని నుంచి విద్యుత్ కూడా ప్రవహిస్తుంది. సూర్యుడు, నక్షత్రాలన్నింటిలో ద్రవం ప్లాస్మా రూపంలోనే ఉంటుంది. అంతేకాదు, మన భూమి వాతావరణంలో పైపొర అయినోస్పియర్లో కూడా ఉండేది ప్లాస్మానే. లోహాల వెల్డింగ్కు ఉపయోగించే ఎలక్ట్రిక్ స్పార్క్లలో, విద్యుత్ దీపాలలో ఉండేది కూడా ఈ ప్లాస్మానే. ప్లాస్మాలో విడివిడిగా ఉండే ఎలక్ట్రాన్లు, ధనావేశమున్న కేంద్రకాలు ఆకర్షణకు లోనై ఒకటిగా కలిసిపోవడానికి కారణం అక్కడ ఉండే ఉష్ణశక్తి వాటిని అత్యంత వేగంతో చలించేలా చేయడమే. పైగా అక్కడి సాంద్రత అతి తక్కువగా ఉండడం వల్ల ప్లాస్మాలోని కణాల మధ్య దూరం ఎక్కువగా ఉండి అవి ఆకర్షించుకునే అవకాశం చాలా తక్కువ అన్నమాట. నెంబర్ 6, విద్యుత్ పరికరాల స్విచ్లు కట్టేసిన ప్లగ్ తీయకపోతే కరెంటు ఖర్చు అవుతుంది అంటారు. అది నిజమేనా? దీనికి జవాబేంటి ఇప్పుడు చూద్దాం. రిమోట్తో పనిచేసే టీవీ, డీవీడీ ప్లేయర్, కంప్యూటర్, ఏసీ లాంటి విద్యుత్ పరికరాల విషయంలోనే దీన్ని పరిగణించాలి. ఎందుకంటే రిమోట్తో వీటిని ఆపేసినా వాటిలో ఎప్పుడూ ఒక విద్యుత్ వలయం పనిచేస్తూ ఉంటుంది. పరికరం నిద్రాన స్థితిలోకి వచ్చిన లోపల ఏదైనా చిన్న బల్బు వెలుగుతూ ఉండే ఏర్పాటు ఉంటుంది. అప్పుడే తిరిగి రిమోట్తో దాన్ని ఆన్ చేయగలం. కాబట్టి ఎంతో కొంత విద్యుత్ ఖర్చు అవుతూ ఉంటుంది. రిమోట్తో ఆపేసిన ఆ పరికరాలను కరెంటుతో లింక్ చేసే స్విచ్లను కూడా ఆఫ్ చేస్తే ఇలా జరగదు. ఇలా చేసేటప్పుడు ప్లగ్లు తీయవలసిన అవసరం లేదు. అయితే ఎక్కువ సమయం వాడకపోయినా పురుగూరు బయలుదేరిన స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు ప్లగ్లు కూడా తీసివేయడం మంచిది. నెంబర్ 7, పాలిష్ చేయగానే బూట్లు తలతల మెరుస్తాయి. అంతకుముందు అవి మెరుపు లేకుండా ఎలా ఉంటాయి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. బూట్లను తయారు చేయడానికి వాడే చర్మపు ఉపరితలం ప్లెయిన్గా ఉండదు. ఎత్తు పల్లాలు, ఎగుడు దిగుడులుగా ఉండే ఆ ఉపరితలంపై పడిన కాంతికిరణాలు వేరువేరు దిశల్లో చల్లా చెదిరైపోతాయి. అందువల్ల బూట్ల ఉపరితలం మాసినట్లుగా కనిపిస్తుంది. అదే బూటుకు పాలిష్ చేసి బ్రష్ చేసినప్పుడు బూటి ఉపరితలంలోని ఎగుడు దిగుడులలో చదునుగా తయారవుతుంది. అలా చదునుగా మారిన ఉపరితలం కాంతికిరణాలకు ఒక నునుపైన అద్దంలా పనిచేస్తుంది. ఆ కిరణాలు ఒక క్రమ పద్ధతిలో పరావర్తనం చెంది మన కంటిని చేరడంతో ఆ బూటి ఉపరితలం తలతల మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. నెంబర్ 8, పాప్కార్న్ ఎలా తయారయ్యింది? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. గింజల నుంచి పాప్కార్న్ ఎలా వస్తుందంటే ప్రతి మొక్కజొన్న గింజలోని చిన్న నీటి బిందువులు ఉంటాయి. ఇది గింజలో ఉన్న మెత్తటి పిండి పదార్థాలలో నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడైతే గింజల్ని వేడి చేస్తామో అప్పుడు ఆ నీరు వ్యాకోచిస్తుంది. దాంతో పీడనం పెరిగి గింజ టప్పమని పేలి పొరలుగా విచ్చుకుంటుంది. పూర్వం ఈ ప్రక్రియను చూసి అమెరికన్ తెగలు చాలా భయపడేవారు. గింజలో ఆత్మ ఉంటుందని, దానిని వేడి చేస్తే బయటకు వచ్చి చిటపటమని గోళ చేస్తుందని నమ్మేవారు. తిండిలోనే కాకుండా పూజ్య వ్యవహారాలలో కూడా అమెరికన్ తెగల వారు పాప్కార్న్కు విశేష ప్రాధాన్యం ఇచ్చేవారు. స్త్రీలు మొక్కజొన్న కొంకుల్ని తలపై ధరించేవారు. గింజలను మామూలుగా గుచ్చి మెడలో ధరించేవారు. ఇప్పుడు పాప్కార్న్ లేనిదే మనం సినిమా చూడలేని పరిస్థితికి వచ్చాం. వేడివేడి పాప్కార్న్ నమ్ములుతూ సినిమా చూస్తుంటే ఆ మజానే వేరు కదా. నెంబర్ 9, జున్నులో రంధ్రాలు ఎలా ఏర్పడతాయి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. జున్ను అంటే ఇష్టపడిన వారెవరూ ఉండరు. ప్రపంచంలో మొత్తం 2000 రకాల జున్నులు ఉన్నాయి. జున్ను తయారీ అనేది ఒక బ్యాక్టీరియా చర్య. పాలను జున్నుగా మార్చే కొన్ని బ్యాక్టీరియాలు పాలలో ఉంటాయి. ఇవి లాక్టిక్ ఆమ్లాన్ని తిని కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తాయి. అలా విడుదలైన వాయువు బయటకు వచ్చేందుకు చేసే ప్రయాణంలో రంధ్రాలు ఏర్పడతాయి.
ఆ రంధ్రాల లోపల ఏర్పడిన కార్బన్ డయాక్సైడ్ విడుదల మార్గాలు జున్ను తయారు చేసిన ఉష్ణోగ్రతను బట్టి ఈ రంధ్రాలలో తేడా ఉంటుంది. నెంబర్ 10, కుండలలోని నీరు చల్లబడడానికి ఫ్రిడ్జ్లోని నీరు చల్లబడడానికి ఉన్న తేడా ఏమిటి? అసలు కుండలలో నీరు ఎలా చల్లబడుతుంది? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. కుండలలో నీరైనా ఫ్రిడ్జ్లలో నీరైనా చల్లబడడం అంటే ఆ నీటిలోని ఉష్ణశక్తి తగ్గడమే. కొత్త కుండలో నీరు తనలోని ఉష్ణాన్ని త్యాగం చేసి కొంత నీటిని ఆవిరి రూపంలో సాగనంపడం ద్వారా చల్లబడుతుంది. కొత్త కుండల గోడలకు కంటికి కనిపించని సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా నీటి అణువులు కుండ ఉపరితలం మీదకు చేరుతాయి. అక్కడ అవి ద్రవస్థితి నుంచి వాయుస్థితికి ఆవిరవుతాయి. నీరు ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారాలంటే కొంత ఉష్ణశక్తి అవసరం. ఆ శక్తిని అవి కుండ గోడల నుంచి కుండలో నీటి నుంచి తీసుకొని ఆవిరవుతాయి. తద్వారా కుండలోని నీరు చల్లబడుతుంది. ఇందుకు తగిన పరిస్థితులు వేసవిలో ఎక్కువగా ఉండడం వల్ల ఆ కాలంలోనే కుండలో నీరు చల్లగా మారడాన్ని మనం స్పష్టంగా గమనిస్తాం. ఇక ఫ్రిడ్జ్ విషయానికి వస్తే అందులో శీతలీకరణ ప్రక్రియ వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల అందులోంచి ఉంచిన నీటి ఉష్ణోగ్రతను ఫ్రిడ్జ్ పరికరాలు గ్రహిస్తాయి. తద్వారా ఫ్రిడ్జ్లో నీరు చల్లబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కుండలో నీరు తానే ఉష్ణాన్ని వదిలేసి చల్లబడితే ఫ్రిడ్జ్లో నీటి నుంచి ఉష్ణాన్ని ఫ్రిడ్జ్లో ఆగేసుకుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మన వీడియో. మీకు ఏ ఆన్సర్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి చాలు. మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి.